more rightly. Laughing is a best medicine. Laughter is a best medicine. Let's see the answer. A bird in a hand is better than two birds in a bush. Bird in a hand is worth two in a bush. 1.4 green rupees. There is a man with eyes skin. There is a man chick. In the world of blind, there is a one-eyed man. Let's see the answer. The answer is the land of blind, the one-eyed man is a king. Mahabodhi Vidyalaya school. ఎంత ముందరికి వెళ్ళాలని మేము ఉత్సాహంగా కొత్త సంవత్సరంలో ఇంతవరకు చేసాం. ఇంకా యాక్టివిటీస్ పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని, పిల్లల్లో ఉత్సాహం ఉరత పెట్టడానికి ప్రతి శనివారం మేము యాక్టివిటీస్ చేస్తాం. ఈరోజు సామెతలు చేయించాం పిల్లల చేత, అది ఇంగ్లీష్. ప్రతి వారం జూన్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే పిల్లలు ఎవరికి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా అనే విషయం గురించి వాళ్ళు మాట్లాడారు. ఈ వారం ఇంగ్లీష్లో సామెతల గురించి. కాబట్టి ఇలాగే మేము అభివృద్ధి చెందుతూ ఇంకా మా విద్యార్థులు ఇంకా ముందరికి రావాలని కోరుకుంటున్నాము. ఇది మా మహాబోధి విద్యాలయం యొక్క వెంకటరామ్ మేడం గారు, రాము సార్, ప్రిన్సిపాల్ అయిన నాగభవాని మేడం, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న గారు, మొత్తం టీచర్స్ అందరూ మేము యూనిటీగా ఒక కుటుంబంగా ముందరికి వెళుతూ ఈ స్కూల్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నాం. ధన్యవాదాలు. స్కూల్ మహాబోధి విద్యాలయ స్కూల్. ఇట్స్ నాట్ జస్ట్ ది అకాడమిక్స్ దట్ వి ఫోకస్ ఆన్. వి వాంట్ టు సీ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. సో ఫర్ దట్ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ అండ్ అవర్ కరస్పాండెంట్ మ్యామ్ మిసెస్ ప్రజలా గదాదా మేడం, అడ్మిన్ ఇన్ఛార్జ్ రాము సార్, ఆ ప్రిన్సిపల్ మ్యామ్ మిసెస్ నాగభవాని మ్యామ్, వి ఆల్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ట్రై టు బ్రింగ్ అవుట్ యాక్టివిటీస్ విచ్ ఇన్వాల్వ్ చిల్డ్రన్ టు హ్యావ్ ఫన్ విత్ లెర్నింగ్. సో ఇట్స్ నాట్ ద యాక్టివిటీస్ జస్ట్ ఫర్ హ్యావింగ్ ఫన్, దే ఆర్ ఆల్సో లెర్నింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో లాస్ట్ సాటర్డే వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ యాక్టివిటీస్. ద ఫస్ట్ టాపిక్ దట్ వీ హావ్ టేకెన్ ఇస్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. Each child came here because in the class there are new admissions, they want to know about each other. So each child have briefed about themselves to all the students in the seminar. Today our activity is about frogs. English being a language which is not ours, but still we are trying to improve our language skill. For that, knowing frogs is very, very important to understand the native language. And proverbs are a piece of advice given. So today, our children, the activity is they need to identify the proverbs, seeing the endoms. All the children have actively participated. They are learning and they are also having fun. Because most of the children are addicted to our phones, so we have taken the MOVs itself and used those energies to find out, because we are tapping in their interests, where their interests are, and also making them to learn from their perspective. So the activity is going on well. We have conducted and children are also learning and enjoying this activity.